ఢిల్లీలో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. రకాల ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా, ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా, మరి పార్టీని జెండా మోసినటువంటి, మరి నర్సాపురం నుంచి ఇటీవల పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినటువంటి మిత్రుడు శ్రీనివాస వర్మ గారిని ఈరోజు కేంద్ర మంత్రిగా తీసుకోవడము, భారతీయ జనతా పార్టీ ఏ రకంగా సిద్ధాంతపరంగా పనిచేస్తుందో, ఏ రకంగా కార్యకర్తల ఆధారంగా పార్టీ పనిచేస్తుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, ఈరోజు మరి కేంద్ర మంత్రులుగా ఎంపీ చేసినటువంటి ముగ్గురు కూడా ఒక సాధారణ కార్యకర్తలుగా పనిచేసినటువంటి వాళ్ళు ఈరోజు కేంద్ర మంత్రులుగా భారతీయ జనతా పార్టీ నియమించడం జరిగింది. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రకంగా మరి సాధారణ కార్యకర్తలను మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీసుకొచ్చి ఢిల్లీలో మంత్రులుగా చేసినటువంటి పరిస్థితి ఏ రాజకీయ పార్టీలో లేదు. మాకెవరికి బంధుత్వం లేదు. మా కుమారు, మాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాజకీయ పార్టీలో కీలక బాధ్యతలు ఎవరు లేరు. కానీ మరి ఎవరు లేకపోయినప్పటికీ కూడా సిద్ధాంతమే ఈరోజు మా ఊపిరి, మరి పార్టీ కార్యకర్తలే మా కుటుంబం అనే విధంగా ఈరోజు పార్టీ కార్యకర్తలను ఏ రకంగా ఎంపిక చేసిందో ఇది ఒక భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవేస్తున్నాను. వచ్చేటువంటి 5 సంవత్సరాలు, ఈ గత 10 సంవత్సరాలుగా ఏ రకంగా పనిచేశామో, వచ్చే 5 సంవత్సరాలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ దృఢీకృతమైనటువంటి ఉత్సాహంతో మరి రానున్న రోజుల్లో కూడా పనిచేస్తారని ఇప్పుడే ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో, సంకల్ప పత్రం పేరుతో దేశ ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో, ఎన్డీఏ ఏదైతే హామీ ఇచ్చిందో, వాటిని తూచా చెప్పకుండా ఆ యొక్క సంకల్ప పత్రాన్ని అమలు చేసే విషయంలో భారతీయ జనతా పార్టీ అంకితభావంతో పనిచేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.